అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాపపడటము మనకు సాధ్యపడదు. అద్భుతమైన రీతిలో దేవుని యొక్క ఆ ఉన్నతమైన మహిమా ప్రభావాలను పొందేటట్టుగా ప్రభుని కనపరచుదాం. వినరావేళ దీనిలో మొరలు దర్శనమయ్యగా రావనీయుల అనే పాటను, పాటల నుంచి దర్శనాలను చూస్తూ ప్రభునామాన్ని కనపరచుదాం. వినరావేళ మొరలు దర్శనమియగా రావేళ, నీ దర్శనమియగా రావేళ. భక్తితో పరవశం అందుచు మైమర్చిపోవాలి. దర్శన పియగ రావేళ, దయా మయా ప్రియా సదయా, దయా మయా ప్రియా సదయా. వినరావేళ దీనుల మరలు దర్శన పియగ రావేళ, దర్శన దయా మయా ప్రియా సదయా, దయా మయా ప్రియా సదయా. మనసంతా దేవుని తలుచుకుంటూ ప్రభుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ
అడుగులలో అడుగు వేస్తూ నీ మార్గము నడవడానికి మాకు శక్తిని ఉన్నాయన రూపాంతరము చూసిన పేతురు ప్రభు దర్శనాన్ని చూసిన పేతురు ఆత్మలో తనమేమో చెందుతున్నాడు. ఈ క్షణమునే ఈ స్థలములోనే ప్రభుని చూడాలి బిడ్డ. నాడు పేతురు నీ మహిమ చూచి ఆత్మలో తన్మయము చెందేనయ్యా. అలనాడు పేతురు నీ మహిమ చూచి ఆత్మలో తన్మయము చెందేనయ్యా. అందరూ కలిసి ఏక స్వరములతో యేసయ్యా
కరిచన 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 ప్రతి ఒక్కరు బిడ్డలారా, స్వరములెత్తి గలముగా యేసయ్యా దర్శన ప్రియమయ్యా, నీ దర్శన ప్రియమయ్యా, నిన్ను చూడాలని నిన్ను చేరాలని నా మనసు ఆశ పడుతున్నది, నిన్ను చూడాలని నిన్ను చేరాలని నా మనసు ఆశ పడుతున్నది, నాకు కనిపించవా నాతో మాట్లాడవా ఒకసారి నాతో మాట్లాడవా, నాకు కనిపించవా నాతో మాట్లాడవా ఒకసారి నాతో మాట్లాడవా ప్రభుని కనిపించడానికి ఇష్టపడుతూ ప్రభుని చూడటానికి ఇష్టపడుతూ ఈ దేహాన్ని దేవునికి సమర్పించుకుంటూ అదృష్టుడై ఉన్న ప్రభునే ఈ నేత్రాలతో చూడటానికి నిన్ను నీవు సమర్పించుకుంటూ ఆ వెలుగును చూడు, ఆ మహిమను చూడు, ఆ తేజస్సును చూడు, అదిగో ఆ ప్రభుని మధ్యకి హస్తుడు కాబోతున్నాడు. దర్శన ప్రియమయ్యా, దర్శన ప్రియమయ్యా, ఆ వెలుగు ప్రశస్తమైన మహిమ నీవు చూడాలి, ఇప్పుడే ఇప్పుడే ప్రభుని చూడాలి, ఇప్పుడే ఆ ప్రభుని వెలుగును చూడాలి. ఐ లార్డ్ జీసస్ కమింగ్ మై ఫాదర్. ప్రభు సమర్పించబడాలి, ప్రభు సమర్పించుకోవాలి, ఆయన ఒప్పుకోవాలి, ఆయన
వాక్యం వస్తున్నాడు, ఆయన నీ వద్దకు వస్తున్నాడు, నీ హృదయ వాక్యం వెళ్ళమని ఉన్నాడు. పిలువు ఒక్కసారి ఒక్కసారి మాత్రం దర్శన 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 గౌరవాన్ని నిలబెట్టాలి. ఏమి నిలబెట్టాలి చెప్పండి? కష్టంలోను సుఖంలోను ఏమండి, లేమిలోను కలిమిలోను బాధలోను మరణము మనలను వేరు చేయు వరకు నీకు నేను ప్రామాణికంగా తోడై ఉందనని మాట ఇస్తున్నా. హల్లెలూయా. అంటే అర్థమేంటి? నిన్ను నేను గౌరవిస్తాను, నిన్ను నిన్ను ప్రేమిస్తాను, నీ మాట నేను వింటాను, నీవు చెప్పినట్టే నడుచుకుంటానని అర్థం. హల్లెలూయా. అప్పటిదాకే ఆ తర్వాత నన్ను చూసుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శ్రీలారా జాగ్రత్త, మీ ప్రవర్తన జాగ్రత్త, మీ జీవితము జాగ్రత్త, మీ నడక జాగ్రత్త, మీరు వెళ్ళే మార్గము జాగ్రత్త. మీరు పడిపోయి ఇతరులు కూడా పడగొట్టకండి, చెడగొట్టకండి జాగ్రత్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత నీ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటాయి. హల్లెలూయా. ముగిస్తున్నాం. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్, పిల్లలు. మీకు పుట్టిన పిల్లల్ని ఎలా చూడాలి? సమానంగానా హెచ్చు తగ్గులుగానా? ఎలా చూసింది ఆవిడ? ఎలా చూసింది చెప్పండి? ఎలా చూసింది? హెచ్చు తగ్గులుగా చూసిందా? హల్లెలూయా. ఇంకొక మాట చెప్తానండి లాస్ట్ అండ్ ఫైనల్గా, బలవంతంగా ఏమండి, ఈ స్త్రీల వల్ల వచ్చే బాధ ఇదేనండి బాబు. ఎందుకే అంటారు కంచు 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 అని. హల్లెలూయా. యేషేబు ఐగుప్తు దేశంలో వెళ్ళాడు, వెళ్ళాడా? పాపం చిన్నప్పటి నుంచి కష్టాలు ఆయనకి, చిన్నప్పటి నుంచి కష్టాలు, ఆదరణ లేదు, సంతోషం లేదు, ఏమండి అక్కడ ప్రేమించేవాళ్ళు లేరు. హల్లెలూయా. అవునా? ఆయన ఒక ఇంట్లో ఉన్నాడు. ఏంటి ఉన్నాడు? పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఉన్నాడా? పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పోతిఫర్కి నమ్మకస్తుడిగా పనిచేస్తాడు యోసేపు. చేస్తాడా లేదా? కన్ను పడిందండి, కన్ను పడింది. కూస్తంత అందంగా ఉండమే పాపం అండి బాబాయ్. హల్లెలూయా. కొద్ది కండగా ఉంటే చాలు కదా బాబు. అయ్యా, అందుకని కుర్రాళ్ళు ఈ మధ్యం చేశారంటే ఆడవాళ్ళగా జాకెట్ చొక్కాలు కూడా ఆడవాళ్ళ కుట్టిస్తున్నారు పిక్కలు కనపడాలని. ఏం కనపడాలంట? పిక్కలు కనపడతాకి చేతులు కాడికి ఆడవాళ్ళు మాగోడు అనేవాడు మోచేద్దాకా ఉండాలి చెయ్య కదండి. మనవాడు కాస్తంత కండబలం కలిగి ఉన్నాడు, పుష్టిబలం కలిగి ఉన్నాడు, అందంగా ఉన్నాడు, చూడటానికి చాలా ఇంపుగా ఉన్నాడు. పడిపోయింది కన్ను. ఎవరి కన్ను? పోతిఫర్ భార్య కన్ను పడింది. దేవుని స్తోత్రం. డైరెక్ట్గా ఓపెన్ ఓపెన్ అయిపోతుంది అక్కడ. ఏమవుతుందండి? మరి బాబు ఏసేబు దా నీతో మాట్లాడాలి. ఏంటమ్మా? నేను మర్యాదగా అడుగుతున్నా. ఎట్లాగండి చెప్పండి? మర్యాదగా అడుగుతున్నాను. నువ్వు నా నచ్చావు, నువ్వు నాకు కావాలి, కాబట్టి నాతో నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం. ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మా, మన యజమానుడు సమస్తాన్నకు అప్పగించాడు, నిన్ను తప్ప అన్నాడు. దేవుని స్తోత్రం. నిన్ను తప్ప నాకు సమస్తాన్ని అప్పగించాడు కాబట్టి నువ్వు నాకు వద్దు. హల్లెలూయా. దొరుకుతావు, దొరుకుతావు, చూస్తా ఎక్కడ ఒకసారి దొరకపోతాడా? దేవుని స్తోత్రం. ఒకరోజు ఒంటరిగా దొరికాడు, మీద పడింది, అంటే కౌగులించుకోబోయింది, అత్తుకోబోయింది, వాడిని ఎట్ట ఒకట బుజ్జగించబోయింది. మనోడు నీతిమంతుడు కనుక భయభక్తుడు కనుక పారిపోయి వచ్చాతే పై వస్త్రం దొరికింది. హల్లెలూయా. చూసారా ఏం చేసింది? జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. హల్లెలూయా. పైపచ్చి ఏం ముద్ర వేసింది? వీడు నన్ను పాడు చేయటకు చూశాడు. హల్లెలూయా. అంటే
ఇష్టమైతే ప్రేమ, కష్టమైతే చావేనా? చెప్పండి. ఇష్టమైతే ప్రేమిస్తారు, కష్టమైతే ఏదైనా నిందలైన వేస్తారు, మాటలని అంటారు, లేని కూడా ఉన్నట్టుగా వృద్ధి చేస్తారు. అలవాటు ఆడవాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి అలవాటు అండి? దేవుని స్తోత్రం. ఆడవాళ్ళు అలవాట్లు అండి. ఏం చేసింది పాపం? నేరాన్ని మోపి జైలుకు పంపించింది. ఎవరిని? ఎవరిని? స్త్రీ వల్ల వెళ్ళాడా జైలుకి? ఇది ఎవరి వల్ల వెళ్ళాడో? స్త్రీ వల్ల వెళ్ళాడా, పురుషుడి వల్ల వెళ్ళాడా? దేవుని స్తోత్రం. జాగ్రత్త. ఎదుటి వారి మీద ఏదైనా డిసిషన్ తీసుకునేటప్పుడు జాగ్రత్త, డిసిషన్ తీసుకో. అవతల వాడి జీవితం నాశనం కాకూడదు, నీ జీవితము నాశనం కాకూడదు. అలా అయితే నీ జీవితములో నువ్వు చేసే మేలేమీ లేదు. ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకెళ్ళు మన హృదయములో పలింపచేయునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచితే ప్రార్థన చేసుకుందాం. మధ్యాహ్న కాలపు వేళ. స్త్రీ, స్త్రీ వల్ల వస్తున్న శ్రమలు, స్త్రీ వల్ల వచ్చిన నిందలు, స్త్రీ మాటల వల్ల పాడైపోయిన జీవితాలు, స్త్రీ ఆలోచన వల్ల, స్వార్థం వల్ల పోయిన ప్రాణాలు, స్త్రీ వంచన వల్ల యజమానుడైన భర్తకు వస్తున్న నిందలు, ఎన్నో ఒక్కసారి యోచించాం. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకో. నేను కూడా వీటిలో ఏదన్నా ఒకటి కలిగి ఉన్నానేమో, ఇలాంటి ఆలోచనలు నాలో ఉన్నాయేమో, నిజంగా నేను కూడా దేవుని దృష్టిలో, లోకం దృష్టిలో పాపిష్టి ఆలోచనలతో ఉన్నానేమో, నన్ను క్షమించు ప్రభా. ఇక మీదట నీ ఆ ప్రవర్తన, నా ఆలోచన, నడకని సరి చేసుకుంటాను ప్రభా అని ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ గల దేవ, సర్వాంతరమైన యేసయ్య అని స్తోత్రములు. ఒక స్త్రీ ఏ విధంగా ఉంటే బాగుంటుందో తెలియజేసావు నాయన. ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు స్త్రీ లేని జీవితాలు అయిపోతున్నాయి. ఎంతోమంది జీవితాలు నిజంగా తండ్రి దీపము లేని కోవెల వలె, సంతోషము లేనటువంటి వ్యక్తుల వలె మిగిలిపోతున్నారు. కనుక నాయన సమస్తము స్త్రీ ఉంది కనుక ఆ స్త్రీలలో ఉన్న లోటు లోపాలను సరిచేసి, సక్రమం చేసి, కుటుంబాలని కట్టుకుని, నా కుటుంబము, నా భర్త, నా పిల్లలు, నా సంసారము, నాకున్నటువంటి స్థితిని నేను పెంచుకోవాలని జాగ్రత్త కలిగి జీవించే భాగ్యము ప్రతి స్త్రీకి దయచే, ప్రతి బిడ్డకి దయచే. జీవితాలలో కన్నబిడ్డల హెచ్చు తగ్గులు లేకుండా, అయా తారతమ్యాలు లేకుండా, అందరినీ సమానంగా చూసే గుణాతిశయాలు బిడ్డలకు దయచే. నీకు స్తోత్రాలు. వీళ్ళందరినీ ఆశీర్వదించి, దీవించి, కృప చూపించి, అయా ఏక కుటుంబంగా, భార్య, భర్త, పిల్లలు, ఒక మంచి శ్రేష్టమైన కుటుంబంగా జీవించే భాగ్యము ప్రతి బిడ్డకి దయచేయమని నజరైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మంచిది సమయంలో సాక్ష్యాలు. ఇక్కడ ఇది నా రెండో సాక్ష్యం. నా పేరు మహాలక్ష్మి. అది నడుపూర్ దగ్గర నందిగం నుంచి వచ్చానండి. 4 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఫస్ట్ పాప పుడుతుందని చెప్పారు అయ్యగారు. పాప పుట్టింది. ఇక్కడికి వచ్చాక నాకు ఎన్నో మేలులు జరిగాయండి. అలాగే తర్వాత నా ప్రెగ్నెన్సీ టైంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేను అయ్యగారికి ఎప్పుడు ప్రార్థన చేయమని చెప్పేదాన్ని, చేసేవాళ్ళు. అయ్యగారండి నాకు బాబు కావాలి, ప్రార్థన చేయమని అడిగాను. ఆయన ప్రార్థన చేశారు, చెప్పారు నీకు బాబే పుడతాడని. అలాగే నాకు బాబు పుట్టాడండి, నేను బాబుని తీసుకుని వచ్చాను. పోయిన నెల నేను 24వ తారీఖున ఇక్కడే అన్నప్రాసన చేయించాను. పేరు కూడా అయ్యగారే పెట్టారు. అలాగే పాపకు కూడా పేరు పెట్టారు. ఇక్కడే అన్నప్రాసన చేయించాను. డెలివరీ టైంలో నాకు చాలా ప్రాబ్లం అయింది. ఇక్కడ బందర్లో మా వల్ల కాదు అని చెప్పి సీరియస్గా ఉంది, బతకదని చెప్పేసి విజయవాడ పంపించేశారు. విజయవాడ వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఒక 5 డేస్ చూసి పంపించారు. డైలీ చెకప్కి ఇక్కడి నుంచి నేను వెళ్ళేదాన్ని విజయవాడ. అప్పుడు డెలివరీ టైంలో చాలా సీరియస్గా ఉంది, ఈ అమ్మాయి బతికిద్దో లేదో చెప్పలేము అని చెప్పి ఆపరేషన్కి తీసుకెళ్ళి నాతో 4 వచ్చారండి. వాళ్ళని కూడా అట్టిపెట్టి ఆ డాక్టర్లు మొత్తం 7 వచ్చారు మొత్తం ఆపరేషన్ చేయడానికి. వాళ్ళు చెప్పారు మేము ప్రయత్నిస్తామమ్మా అని. అప్పుడు చెప్పినప్పుడు నేనైతే భయపడలేదు, ఎందుకంటే అయ్యగారికి ప్రార్థన చేయమని చెప్పాము, చేశారు, ఏమవుదని చెప్పారు. ఇక నేను ఆపరేషన్ స్టార్ట్ చేసి నుంచి చివరి వరకు కూడా నేను ఏసు రక్తం అని చెప్పుకుంటూనే ఉన్నాను. బాబునైతే ఇచ్చేశారు. నాకైతే 5 గంటల వరకు ఆపరేషన్ జరిగింది.
సాయంత్రం 1 గంటకి వెళ్తే 5 గంటలకి నన్ను ఐసీయూకి తీసుకెళ్లారు. ఐసీయూలోకి వెళ్ళిన తర్వాత కూడా బాగా వాంతింగ్ అయిపోయి కుట్లు నొప్పులు వచ్చేసి బాగా ప్రాబ్లం అయింది. అప్పుడు కూడా నేను దేవుని తలుచుకుంటూనే ఉన్నాను. ఇంకా శోధనలు ఎక్కువైపోయినాయి. నేను అక్కడికి వెళ్ళినాక ప్రార్థన చేయలేదు. ఎక్కువైపోయి నిద్రలోనే ఫిట్స్ లాగా వచ్చేసి అసలు బ్రతుకుతానా లేదా అని నాకు అనిపించి నిద్రపోకుండా 2 రోజులు నేను అలాగే కూర్చుని ఉన్నాను. అయ్యగారికి ప్రార్థన చేశాము, ప్రార్థన చేశారు ఫోన్ చేస్తే. తర్వాత ఏడ్చి ఏడ్చి, తండ్రి నేను నిన్ను నమ్ముకున్నాను, అన్నీ విడిచేసి నువ్వే అన్నీ అనుకున్నాను, ప్రార్థన చేశానండి, ఏడ్చి ప్రార్థన చేస్తే. ఆ రోజు సాయంత్రం మా చెల్లి తమ్ముడు నన్ను చూడడానికి వచ్చారు. వాళ్ళైతే పూజలు చేస్తారు, ప్రార్థన కాదు. నేను అన్నిళ్ళ నుంచి వచ్చినా నేను దేవుణ్ణే నమ్ముకున్నాను పూర్తిగా. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను ఏడ్చేడ్చి ప్రార్థన చేసుకుంటే తమ్ముడికి ఎవరో వచ్చి ఒకరు బైబిల్ ఇచ్చారంటండి. కాకపోతే వాడు నేను ప్రార్థన చేస్తానని ఆ బైబిల్ నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఒకే రూమ్లో మేము 30 మంది పేషెంట్స్ ఉన్నాము. ఆ ఒక్క బైబిల్ నా దగ్గరికి మాత్రమే వచ్చింది. నా ఒక్కదాని దగ్గర ఆ బైబిల్ ఉంది. ఇక తండ్రి నువ్వు నాతోనే ఉన్నావు, నన్ను విడిచి వెళ్ళలేదు, నాతోనే ఉన్నావని ధైర్యంగా ఉన్నాను. ఆ తర్వాత కూడా కుట్లు మండడానికి చాలా ప్రాబ్లం అయింది. బాబుకి కళ్ళు బాగా పచ్చగా వచ్చేసి కామర్లో ఉన్నాయి అన్నారు. బాక్స్లో పిల్లలు అయితే చనిపోతూ ఉన్నారు. భయం వేసింది. కానీ నేను ప్రార్థన చేసుకున్న తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటే ఉదయమే బాబు కళ్ళు తెల్లగా వచ్చేసాయి. నా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలి. ఇంకెన్నో సాక్ష్యాలు చెప్పేలా నిలబెట్టాలి. అలాగే అయ్యగారికి ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన కోపడు, ప్రార్థన చేస్తారు ఎప్పుడు కూడా. అయ్యగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాపను చూశారు కదా, మరి అమ్మాయి ఫస్ట్ కాన్పు ప్రభుని నమ్మింది. దేవుడు వీడికి ఆడబిడ్డని ఇస్తానని చెప్పి ఆడబిడ్డని ఇచ్చాడు. రెండవ కానుపకి క్రిటికల్ పరిస్థితులు చెప్పింది కదా, బాగా నీరు వచ్చి బీపీ పెరిగిపోయి డాక్టర్లు అయితే ప్రమాదము 6 నెలల నుంచి మొదలుపెట్టారు ప్రమాదం అని. కానీ దేవుడు ఏం చెప్పాడంటే ప్రమాదము లేదు, క్షేమమే సురక్షితమే అన్నాడు. హల్లెలూయా. మరి ఆపరేషన్ సమయంలో కూడా నేను ఒకటే మాట చెప్పాను, నువ్వు భయపడద్దు, నీవు నీ బిడ్డ క్షేమంగా బయటకు వస్తారు. హల్లెలూయా. నిజంగా చూడండి, దేవుడే గొప్ప కార్యం చేశాడు. మరి 12 బిడ్డనిచ్చాడు, మరి కూతురునిచ్చాడు. దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరి నాకు ఒక గాని కుమార్తె అండి నా ప్రభు. మరి వివాహం పరిశుద్ధ వివాహమే చేశాను, కానీ మరి నా అల్లుడు మారు మనసు రక్షణ లేదు. మరి నా బిడ్డకి మరి ఎందుకో మనశ్శాంతి ఇప్పుడు ఉండలేదండి. 2 రోజులు మట్టి సరిగా అన్నం తింటలా ప్రార్థన చేయలేకపోతుంది. బిడ్డల్ని ఇసుక్కుండా తిడతా చేస్తుంది. మరి అపవాదికి చోటు ఇస్తుంది, కానీ దేవుడికి చోటు ఇవ్వలేకపోతుంది. భయము ఒకటే, భయం అని ఏడుస్తుందండి. మరి ఒకసారి నేను వచ్చానండి ఇక్కడికి మన మందిరానికి. వచ్చినప్పుడు మా చిన్నమన్నరాలు నడకలేదండి. మరి అయ్యగారు చెప్పాడు నడుస్తుందమ్మా అన్నారు. అట్లాగే మరి దేవుడి కృప కార్యం బిడ్డకు చేశాడు, నడుస్తుందండి. మాటలు కూడా సరిగ్గా రావట్లేదు. మరి నాకు ఇచ్చిన కుమార్తెకి 2 బిడ్డలకి బట్టి మరి మా అల్లుడు మారు మనసు బట్టి ప్రార్థన చేయమని మీ అందరినీ సంఘ బిడ్డలందరం కోరుకుంటున్నానండి. మరి నా బిడ్డ కోసం నేను ఇప్పుడు సుమలత అని పేరండి నా కుమార్తెది. పెద్ద పాప మెరిసి చిన్న పాప నిసి అండి. మా అల్లుడు భాస్కర్ మరి ఆ కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థన చేయాలని. మరి మరి ముఖ్యంగా నా కుమార్తెకి మనశ్శాంతి కావాలండి. మనశ్శాంతి లేదు, భయం అంటుంది. మరి నేను దేవుడి పాదాల దగ్గరికి తీసుకొచ్చి దేవుడికి అప్పగించుకుంటున్నానండి. నా వల్ల ఏం కాదు. మరి ఎదవరాల పట్ల ఇద్దవాడుతానన్నాడు దేవుడు నా పట్ల ఇద్దవాడేలాగా. మీరందరూ ప్రార్థన చేయమని అయ్యగారికి నా వందనాలు చెల్లించుకునే చిన్న సాక్ష్యం దేవుడి దీవించునుగా. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.